ఓవైపు పొలిటికల్ యాత్రలు, ఇంకోవైపు తీర్థయాత్రలు, ఓవైపు మాటల తూటాలు, ఇంకోవైపు దేవుడికి మొక్కులు. ఏది మిస్ కానీయడం లేదు మన లీడర్లు. ఎప్పుడు ఏదో ఒక మీటింగులతో బిజీగా ఉన్నా సరే సందు దొరికినప్పుడల్లా దేవుడి దర్శనానికి పోతా ఉన్నారు. పోతా ఏదో ఒక పుణ్యకారం చేసి వస్తూ ఉన్నారు. ఇట్టాగే ముఖ్యమంత్రి రేవంత్ సార్ సొంత జిల్లాలో వెలిసిన పేదల తిరుపతికి వెళ్ళినారు. పదండి మనం కూడా ఒకసారి పోయే దర్శనం చేసుకొని వస్తే పుణ్యమన్న వస్తుంది కదా. మొన్ననే పుట్టినరోజు నాడు యాదగిరి గుట్ట నరసన్న దర్శనం చేసుకున్నాడు. అటు వెనక సంగ్యముల వెలిసిన భీమలింగానికి అభిషేకాలు చేసిండు. ఇక ఇప్పుడు అమ్మాపురంలో ఆ కురుమూర్తి స్వామికి పబ్బతి పట్టిండు సీఎం సారు. ముఖ్యమంత్రి అయినాక సారు తొలతసారి పోవుడు కాబట్టి ఆఫీసర్లు ఏర్పాట్లు గట్టిగానే చేసిండ్రు. దేవుని దర్శనం అయినాక అయ్యగారులు దీవెనార్తులు పెట్టిండ్రు. ఇక అదంతో గెత్త అయితే పాలమూరు జిల్లా సారు సొంత జిల్లా. ఇన్నొద్దులో ఒక లెక్క ఇప్పుడు ఒక లెక్క సారు సీఎం అయిండు. అందుకే కావచ్చు ఏండ్ల సంధి ఎవ్వళ్ళు పట్టించుకోకుండా ఇడిచిపెట్టిన పేదల తిరుపతికి సారు మొక్కులు గట్టిగానే చెల్లించుకున్నాడు. 110 కోట్ల రూపాయలతోని కురుమూర్తి ఘాట్ రోడ్డుకు భూమి పూజ చేసిండు. గుడి చుట్టుముట్టు భక్తులకు సకల సౌలతులు చేస్తారట. మీరు తెలంగాణ రాష్ట్రానికి 2 సార్లు ముఖ్యమంత్రి అయిండ్రన్న సంగతి మర్చిపోవద్దు. మీ ప్రాంతానికి నిధులు తీసుకెళ్లిన, మీ నియోజకవర్గాలు అభివృద్ధి చేసుకున్నా ఏనాడు కూడా మేము మీ మీద పడి ఏడవలేదు. వాళ్లకు అవకాశం వచ్చింది, వాళ్ళ ప్రాంతాన్ని చేసుకున్నారని మాకు బాధ అయినా కూడా మేము ఓర్చుకున్నాం. ఇవాళ మాకు ఒక అవకాశం వచ్చింది, 12 మంది శాసనసభ్యులను ఇచ్చిండ్రు. మరి 12 మంది శాసనసభ్యుల్ని, ఒక పార్లమెంటుని, అదేవిధంగా తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రిని జిల్లా ఆశీర్వదిస్తే ఈ బాధ్యత నెరవేర్చాల్సిన బాధ్యత మా మీద లేదా? ఒక పక్కన సాగునీటి ప్రాజెక్టులను పూర్తి చేసుకోవాలి, రెండో పక్కన పరిశ్రమలు తెచ్చుకోవాలి, మూడో పక్కన తండాలలో, గూడల్లో, మారుమూల పల్లెల్లో, పాలమూరు జిల్లాలో ఏ చిన్న కుగ్రామమైనా బీటీ రోడ్డు లేదు అనే మాట నేను వినదలుచుకోలేదు. గ్రామ గ్రామానికి లంబాడి తాండాలకు కూడా బీటీ రోడ్లను వేసే బాధ్యత మీ బిడ్డగా నేను తీసుకుంటా. అన్ని గ్రామాలకు చిన్న చిన్న తండాలకు కూడా రోడ్లు వేయాలి. ఇక చిన్న చింతకుంట మండలంలో ఉన్న కురుమూర్తి స్వామికి ఆట కార్తీక మాసంలో పూజలు జోరుగా నడుస్తాయి. చుట్టూ 30 ఊర్ల పబ్లిక్ జాతర ఘనంగా చేస్తారు. పక్క రాష్ట్రాలకి కూడా పబ్లిక్ వస్తారు. లక్షల మందితోని అమ్మాపురం కిక్కిరుస్తుంది. పెద్ద ముచ్చట ఏంటిదంటే తిరుమల క్షేత్రంలో ఉన్నట్టే ఇక్కడ కూడా 7 కొండలు ఉంటాయి. అందుకే పేదోళ్ల తిరుపతి అని పిలుచుకుంటారు. తిరుమల వెంకన్న సన్నిధికి పోలేని వాళ్ళు కురుమూర్తి స్వామిని దర్శనం చేసుకుంటే అదే పుణ్యం దొరుకుతుందని నమ్ముతారు. నెల దినాలు మస్తు జోరుగా అవుతుంది జాతర. ఇక సీఎం రేవంత్ సారు చిన్నప్పటి సంధి గొలిసి మొక్కిన దేవుడు కాబట్టి కార్తీక మాసంలో ఈసారి సీఎం ఓదాల జాతరకు పోయిండు. ఏమైనా ముఖ్యమంత్రి సారుకు దర్శనాలే దర్శనాలు అవుతున్నాయి. అనుకున్న పనులు అన్ని కావాలంటే దైవ బలం కూడా కావాలి అంటుంటారు. అసలేవో దిక్కు మూజీలాడాయి నడుస్తాంది. ఇంకో దిక్కు అసెంబ్లీ మీటింగులు వస్తున్నాయి. తీరొక్క తీర్ల పంచాదులు నడుస్తున్నాయి. అందుకే కావచ్చు సారు సందు దొరికితే చాలు తీర్థయాత్రలకు బండ్లు కడతాండు, దైవ బలం గట్టిగానే కూడా కడతాండు అనుకుంటారు పబ్లిక్.